ఇప్పుడే నేను చూస్తున్నాను, మనం అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెడితే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి. వచ్చి మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం, ఇది డాక్యుమెంట్ అని చూపించాలి. అట్లా కాకుండా మనం 9,77,000 కోట్ల రూపాయలు అప్పని చూపిస్తే కాదు 7,45,000 కోట్లని ఓన్ తీరి చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ సాక్షి పేపర్లు వేసుకుంటారు, ప్రజల్ని మభ్య పెడతారు, అబద్ధాలతో మోసం చేస్తారు. ఇంకొక పక్క ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు, నేను ఢిల్లీకి పోయాను చేశాను. ఎవరు ఆ రషీద్? చంపిన వాడెవరు? చచ్చిన వారెవరు? ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా? ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా? ఓకే, అది అయ్యింది. 36 మంది చనిపోయారని గవర్నర్ దగ్గరికి వెళ్ళావు, 36 మంది పేర్లు ఇమ్మంటున్నా. రషీద్ ఎవరైతే చంపారో వాళ్ళు అరెస్ట్ చేశావు. నీకు ధైర్యం ఉంటే, సిగ్గుంటే, నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి, నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా, నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా, మళ్ళా ఆ కేసులు నువ్వు ఓపెన్ చేస్తా. ఈరోజు నువ్వు చెప్తున్నావు, దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా. సిద్ధమాన సవాలు విసురుతున్నాను అధ్యక్ష, మాయా మాటలు మాట్లాడద్దు, దొంగ ఏడుపులు వద్దు, నంగి మాటలొద్దు. బాబాయిని చంపేసే ఇప్పటికి కూడా ఊకిల్డ్ బాబాయి తెలియదు, చెప్పాల్సిన బాధ్యత లేదా? మాకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా? దోషుల్ని నిలబెట్టాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్న అధ్యక్ష మిమ్మల్ని. ఎవరన్నా ఉన్నారు ఆ విషయాలన్నీ కూడా పెడతారు. ఒకే మాట చెప్పాను, ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం, మా పార్టీ వాళ్ళని కూడా శిక్షిస్తానని చెప్పాను. అదే మాదిరిగా చాలామంది మీకు అనుమానం ఉంది, గడిచిన రోజుల్లో హత్యలు చేశారు, అవి మాత్రం మీరు పట్టించుకోలేదని, అవి కూడా వదిలిపెట్టాను, వడ్డీతో సహా చెల్లిస్తా, అది కూడా పెడతాను. ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు. హత్యలు చేయడం, నేరాలు చేయడం, ఘోరాలు చేయడం, ఎదురుదాడి చేయడం, అది రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు, కానీ ఆ ముసుగు తీస్తాం. నేరస్తులను నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్న దిశ, అది చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది. అందుకే విష్ణు కుమార్ రాజు గారు చెప్పిన దానిపైన నేను పూర్తిగా సహకరిస్తాను. ప్రతి ఒక్క పల్లెలో చర్చి పెడదాం, లాండ్ ఆర్డర్ పైన చర్చి పెడదాం, ఆర్థిక ఏదైతే అవకతవకలు జరిగాయో, ఈ క్రైసిస్ ఉందో, ఇవన్నీ కూడా పెడదాం. మాట్లాడితే 271,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కారంట. ఓకే, మీరు బటన్ నొక్కారు, 974,000 కోట్లు ఎందుకు అప్పైనాయి? మీరు నొక్కింది 271,000 కోట్లు మీరే చెప్తున్నారు. మీరు అప్పులు చేసింది 974,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు. నేను లెక్కలు మొత్తం ఇస్తున్నా, ఇంకా ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి ఇస్తాం. 50 కోట్లు కూడా అత్యంతలు, కోర్టులు కూడా కంటెంప్ట్ కోర్టులు వేసి జైలు పంపించే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారంటే దీనికి సమాధానం చెప్పాలని లేదని అడుగుతున్నా. ఈరోజు ఒక విషయం చెప్పాలని చేశారు ఇక్కడేవాడు కూడా, ఇది నేను చేసిన అభూత కల్పన. ఇది ఎవరు చెప్పారు ఈ మాట? మద్యపాన నిషేధం అని చెప్పారా లేదా? మీరు చెప్పి ఏం చేశారు? 2 స్ట్రీములు పెడతారా మీరు? ARET, అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ రెవెన్యూ, 14,275 కోట్లు ఇప్పటికా ఆ స్ట్రీమ్లో వెళ్ళాయి. ఇంకో పక్కన VAT డైవర్ట్ చేశారు, స్పెషల్ మార్జిన్ 20,673 కోట్లు పంపించారు, 10 సంవత్సరాలు తాకట్టు పెట్టారు. దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? పారిపోతే తప్పించుకుంటారా మీరు? మీరు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా విశాఖపట్నం రాజధాని ఏంటి? రాజధాని ఆస్తుల్ని తాకట్టు పెట్టడం రాజధాని? అందుకే నా దిశ వీళ్ళకు ఒక అలవాటు అయిపోయింది, అబద్ధాలు చెప్పి 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 అబద్ధాన్ని నిజమని నమ్మించే పరిస్థితికి వచ్చారు. ఓసారి అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్తుంది, నిజం కొంచెం స్లోగా ఉంటుంది, కానీ అంతిమంగా నిజము నిప్పు లాంటిది
నిజమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, దాంట్లో అనుమానం లేదని చెప్పి మరొకసారి ప్రజలు నిరూపించారు. మొన్న అదే జరిగింది. ఎప్పుడూ జరగనటువంటి విజయాన్ని ఇచ్చారంటే వీళ్ళు చెప్పిన అబద్ధాలని. మళ్ళా ఇలాంటి వాళ్ళు వస్తే ఏమవుతుందో భయపడే ఓట్లు వేశారు.